మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు. తూప్రాన్ మున్సిపాలిటీలో 600 మందికి నూతన పెన్షన్లు, 240 డబుల్ బెడ్రూమ్ల ఇండ్లకు గృహప్రవేశం, 11 కోట్లతో నూతనంగా నిర్మించిన వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డును ప్రారంభించిన మంత్రి తన్నీరు హరీష్రావు. 584 మందికి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసి మీకు గాయలు ఇవ్వబోతా ఉన్నాను. ఈ 584 మందికి వారం 10 రోజుల తర్వాత బ్యాంకుల్లో పోస్ట్ ఆఫీసుల్లో పైసలు పడి ఇక నెల నెల 2016 రూపాయలు ఎప్పుడు కూడా మీరు అందుకునేటువంటి ఒక మంచి కార్యక్రమం ఇవాళ మనవడవారిలో జరుగుతుంది. కొన్ని విషయాలు మీరు కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు పింఛను 75 రూపాయలు ఉంటుంది. 75 రూపాయలు ఇది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. ఆ 75 రూపాయలు కూడా ఎట్లా ఇస్తున్నారంటే ఊరికి 20, 10, 30 ఉంటుండే. ఊళ్ళో ఎవరైనా ముసలోళ్ళు పాపం అన్నానికి లేక ఇబ్బంది పడి వృద్ధులో వికల్పులో భర్త చనిపోయిన పెన్షన్ కావాలంటే ఊళ్ళో ఎవరైనా చచ్చిపోవాలి అది తీసి పెట్టాలి. పాపం సర్పంచులు ఇబ్బంది పడదు. పెద్ద మనుషులు చదివితే ఎవరెప్పుడు చచ్చిపోతారా అని చూసే పరిస్థితి ఉండే. చచ్చిపోతే తప్ప కొత్త పెన్షన్ ఇయ్యని ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇక నాడిట్లో కాంగ్రెస్ వచ్చింది, వాళ్ళు 75 రూపాయలు అయితే చేసింది, కానీ ఆ 200 కూడా కొద్ది మందికే ఇచ్చింది. భర్త వదిలిపెట్టిన ఒంటరి మహిళకి ఇవ్వలేదు, చేనేత కార్మికులకు ఇవ్వలేదు, ఈత కార్మికులకు ఇవ్వలేదు, ఎయిడ్స్ పేషెంట్లకు ఇవ్వలేదు. అది కూడా 65 దాంట్లోనే ఇస్తామని పెట్టింది. అట్లా మొత్తం కలిపి మనోహరాబాద్ మండలంలో లెక్క తీస్తే ఎన్ని పెన్షన్లు ఉండే అంటే 1012 మందికి ఇచ్చింది. ఆ 1012 మందికి 200 రూపాయలు కాడికి ఇచ్చింది. ఇప్పుడు మన మనోహరాబాద్ లో ఇలా కొత్తగా ఇచ్చే 584 కలిపితే మనం ఎంత మందికి ఇస్తున్నాం? 3025 మందికి నెలకు 2016 రూపాయలు ఇస్తుంది. ఆనాడు 75 రూపాయలు ఎక్కడ వాయ, 200 ఎక్కడ వాయ, ఇవాళ 2016 వచ్చాం. ఒకటి 2016 అంటే 20 అంతలు తెచ్చినాం, 200 2000 చేసినాం, 10 అంతలు తెచ్చినాం. 10 అంతలు పెన్షన్లే కాదు, పెన్షన్ల సంఖ్య కూడా పెరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1000 మందికి ఇస్తే ఇవాళ మనం 3000 మందికి ఇచ్చుకుంటున్నాం, అంటే 300 మందికి ఎక్కువిస్తున్నాం. ఆ 200 2000 చేసినాం, అంటే అటు సంఖ్య పెరిగింది, పెన్షన్ డబ్బు కూడా పెరిగింది. మరి ఇప్పుడు ఎవరు మంచిగా చేసినట్టు ఒకసారి ఆలోచించాలి కదా. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు 1000 మందికి ఇస్తే మనం 3000 మందికి ఇస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళు 200 రూపాయలు ఇస్తే మనం 2016 రూపాయలు ఇస్తున్నాం.